హాయ్ అండి వెల్కమ్ టు దుర్గలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్నతో ఇలా వళ్ళ వేసుకోండి చాలా రుచిగా అయితే ఉంటాయి అందరికీ కూడా నచ్చుతాయి ఇలా రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను మనం ఉడకబెట్టుకుంటాం కాల్చుకుంటాం కదా కొంచెం ముదురుగా ఉంటే ఉడకబెట్టుకున్న ఇలా వడ్లైతే చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా మామూలు పొత్తు అయితే ఇలా ఉలిచేసుకుని రెండు కప్పులు అవి గింజలు దాంట్లో వాటర్ వేసి త్రీ అవర్స్ అయితే నానబేసుకున్నాను ఇలా అయితే మొక్కజొన్న గింజలు అయితే త్రీ అవర్స్ నానబోయాక మిక్సీలో వేసుకుని చిన్న అల్లం మొక్క మూడు పచ్చిమిరకాయలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్టు కావలితే వెల్లుల్లి వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బయటగా మిక్సీ పట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి సరిపడినంత కారం కొంచెం కొత్తిమీర రెండు మూడు కరివేపాకు రెమ్మలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి మీకు బియ్య పిండి ఇష్టం లేకపోతే టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి అన్న వేసుకోవచ్చు ఇలా వేసుకుని అయితే కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తాన్ని ఇలా మొత్తం ఉల్లిపాయలంతా కలిసేలా పిండిని కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ముందుగా కలిపించుకున్న పిండిని ఇలా చేతితో ఒత్తుకుని వడలైతికే వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ సేమ్ ఒకే విధంగా వడలు ఒత్తుకుని వేసుకోవాలి ఇలా వడలన్నిటినీ వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి కొంచెం వేగిన తర్వాత కదిపితే విరిగిపోకుండా ఉంటాయి ఇలా వేగిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా వేగితే కదా కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు తీసుకో ప్లేట్లో తీసుకోవాలి అలాగే మిగతా వడలు కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే మొక్కజొన్న గింజల వాళ్ళైతే రెడీ అయిపోయినట్టే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్